Hi friends, welcome to Cook with Prameela. Friends, ee roju video lo egg bhurji nu tayar cheyabothunanu. Kodi guddu tho podi kura tayar cheyabothunanandi. Chala baaguntundi. Rice kaina, rotis kaina chala baaguntundi friends. Ee egg bhurji curry manu bachelors kaina gaani chala easy ga tayar chesukochu. Chala baaguntundi. Friends, mari ee egg bhurji nu ela tayar chesukovalanedi video lo chusedamu. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లోనే పెట్టుకోవాలి. నూనె వచ్చేసి 4 టేబుల్ స్పూన్లు నూనెని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 4 మీడియం సైజు ఆనియన్ని తీసుకొని చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని కడాయిలోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 2 పచ్చి మిరపకాయల్ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరేపాకు కూడా. ఇలా అన్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత తగినంత salt ని వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఆనియన్ ని కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఇట్లానే కలుపుకుంటూ కుక్ చేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. ఫ్రెష్ గానే దంచి పెట్టుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన వెళ్తే ఈ ఎగ్ బుర్జుకి చాలా టేస్ట్ వస్తదండి. కొద్దిసేపు ఇట్లానే కలుపుకుందాము. తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు ఎర్ర ఉన్ని టమాటాలను తీసుకున్నానండి. చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటాలను కడాయిలోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని మనం కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. టమాటాలు కూడా మనకు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఇక్కడ టమాటాలు కూడా మనకు బాగా మెత్తగా అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఒకసారి ఇదంతా కలుపుకుందాము. ఈ ఎగ్ బుర్జకు మెయిన్ ఒకటండి, ఆనియన్స్ కానీ టమాటా కానీ మరీ ఎక్కువగా మగ్గించుకోకూడదు. ఆ టేస్ట్ కూడా బాగుండదు. ఇప్పుడు ఇందులో మసాలాలను వేసుకుందాము. కారం వచ్చేసి 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నానండి నేను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి. 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా. తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని వెంత చేసుకోవాలండి. ఇక్కడ 1/50 ఎంఎల్ వరకు వాటర్ వేసుకుందాము. ఆ మసాలాలన్నీ వేసినాం కదా, పచ్చి వాసన రాకుండా ఉండాలంటే కొంచెంగానే నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని 1-4 నిమిషాలు ఇట్లా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 4 నిమిషాలు ఇట్లా మగ్గించుకున్నాం కదా అండి, ఇప్పుడు మనం ఇందులో 4 గుడ్లని పగలగొట్టుకోవాలి. నేను చిన్నవి 4 తీసుకున్నానండి. మీరు మీడియం సైజులో ఉండేటైతే 1-3 తీసుకున్నా సరిపోతుంది. నావి చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను 4 వరకు గుడ్లని ఇట్లా కడాయిలోకి వేసేసుకుంటున్నాను. 4 వరకు ఇట్లా గుడ్లని పగలగొట్టుకొని వేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకోవాలి. లైట్గానే కలుపుకుందామండి. ఎక్కువ ఫాస్ట్ కలిపేసినామంటే మరీ పొడి పొడిగా అయిపోతుంది. మనకు తినేటప్పుడు ఆ ఎగ్ ఫ్లేవరు ఆనియన్ ఫ్లేవర్ బాగా తెలియాలంటే లైట్గానే పై పైనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు మనము మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. 2 నిమిషాల తర్వాత ఇది అంతా ఒకసారి కలుపుకుందాము. ఆఖరిగా కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకున్నామండి. వేసుకొని కలుపుకుందాము. ఫ్రెండ్స్, అంతేనండి, ఎగ్ బుర్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్కైనా రోటీస్కైనా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎగ్ బుర్జుని చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. చాలా సింపుల్ అండి. మనం మార్నింగ్ టైంలో చాలా ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా, రోటీస్కి రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.